ఇంతలో తలుపు తట్టారు. జ్ఞాన లేచి తలుపు తీసింది. నిన్నటి పని యువతిని వెంట పెట్టుకుని వచ్చింది అవ్వ. జ్ఞానమ్మ, ఇయ్యాల ఎంత కష్టపడ్డావో కదా, కొండమ్మ చెప్పిన మాటలు నమ్మింది. పిచ్చి మాలోకం, మరో ఇల్లు చూపమంటే తిట్టి తీసుకొచ్చాను. అన్నం గల ఇల్లే, చేతనైతే నేనే చేసుకుందును. ఇల్లు కట్టేటప్పుడు ముసలోడు కాపలా ఉంటేనే ఎన్నిచ్చారు. నీ మొగుడు తెచ్చేదేం లేదా, హాయిగా ఉండు. ఆ యువతిని కేకలేసింది. అవ్వా, ఇప్పుడే అడుగు చేస్తుందో లేదో. ఈ పూట ఒప్పుకుని రేపు రాకుంటే కష్టం. లేదమ్మా, బుద్ధిగా చేస్తాను అన్నది. ఒకరు చెప్పిన మాటలు వినొద్దు, మానేదింటే మొదటే చెప్పాలి, శేఖర్ చెప్పాడు. అలాగేనని ఆమె పనిలో చేరింది. నిద్రొస్తుంది జ్ఞాన, అతడు వెళ్ళి పడుకున్నాడు. తలుపులు చేరవేసి అనితను తీసుకుని నిన్నటి మేస్త్రి ఇంటి వైపు వెళ్ళింది. మీరా రండమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్, ఏదో ఓ పని ఉండనే ఉంటుంది. పిల్లలెవరో గట్టిగా నెట్టారట, ఈ పక్క గోడ కూలిపోయింది, కడుతున్నాను. కూలీలను పిలిస్తే 10 రూపాయలు స్వాహ. ఏమండి, కాస్త కుర్చీ తెస్తారు, భార్యను ఉద్దేశించి మాట్లాడాడు. అక్కడే కూర్చోమంటాడా ఏమిటి కర్మ అనుకుంది. పాపం అతన్ని చూస్తే జాలేసింది. బడిలో పనిలేని సమయమంతా ఇంటి ముందు పనిచేస్తూనే గడుపుతాడు. కాళ్లకు చేతులకు నిండా మట్టి, గోడను ఎత్తు కడుతున్నాడు. మీ పని కానియండి. మేస్త్రిగారి భార్య పిల్లలను గుర్చి ఒకటే దిగులు పడుతుంటే చూసి వెళ్దామని వచ్చాను అన్నది ఒక్కడుగు వేసి. వాళ్ళకేమండి, మేము లేమా, ప్రొద్దుట అబ్బాయి పచ్చడి కావాలని మారాం చేస్తుంటే మా వాళ్ళు పెట్టినట్టున్నారు. ఒకరికొకరం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా, మా జాతిలో ఇలా ఆలోచించే వారం మేమేనమ్మా. అంతా ప్రొద్దంతా చెక్కలు చెక్కి సాయంత్రం తాగి తందనాలాడతారు. మీ అమ్మాయి చాలా బాగుంది, అఫ్కోర్స్ మీరు డాక్టర్లు, మందులు అవి ఇస్తారు. అతని సంభాషణకు అంతముండదని తెలుసు. త్వరగా నడవబోయి ఆగిపోయింది. ఆ రోజు బొప్పి కట్టిన విషయం జ్ఞాపకం వచ్చి పరిసరాలను పరీక్షగా చూస్తూ నడవసాగింది. ఏం డాక్టరమ్మా, మీ ఇల్లంత పెద్దగా లేదనా అలా చూస్తున్నారు? మీకేమండి, ఏ రంగు నీళ్ళిచ్చేసైనా వేలు సంపాదిస్తారు, 10 అంతస్తుల మేడైనా కడతారు. మాకు లెక్కించి ఇచ్చిన జీతంరాళ్ళు. తన ఇంటి గుమ్మంలో నిల్చుని పలుకుతోంది యజమానురాలు. అది కాదండి, నేనెప్పుడూ చూడలేదని చూస్తున్నాను. మా ఇళ్లకు మీరెందుకు వస్తారు? మేం డాక్టర్ చదవకపోవచ్చు, మీలా రోజుకో చీర కట్టుకోకపోవచ్చు, తెలివిలేని వారు మాత్రం కాదు. మీరు తెలివిలేని వారని ఎవరన్నారండి? బాగుంది నిష్ఠూరం, నవ్వింది. పక్కిల్లేగా ఒక్కసారైనా వచ్చారా? అది నా ఇష్టం, అయినా వీధిలో నేనెవరింటికైనా వెళ్ళగా చూశారా అంటూనే పిల్లల వంక చూసింది. మా అమ్మను బయటకు పంపింది నువ్వే అన్నట్టు భయంగా చూశారు. ఏం బాబు పాప, మీ నాన్నగారు లేరా? మృదువుగా అడిగింది. లేరు, సేటు దగ్గర పైసలు తెస్తానని వెళ్ళిండు, పెద్దబ్బాయి జవాబిచ్చాడు. మీరంతా అన్నం తిన్నారా? రాత్రి వండిన అన్నం ప్రొద్దుటి తిన్నాము, ఇప్పుడు మా నాన్న బియ్యం తెస్తే వండుతాడు, తింటాము అన్నాడు. చిన్న కుర్రాడు ఎవరో ఎండబోసిన నూకలకేసి ఆశగా చూస్తున్నాడు. ఆ ఇల్లాలు గుమ్మంలో కూర్చుంది. ఇనుపమూతి కాకులమ్మ పిల్లలు కాస్త కనుమరుగైతే చాలు, రాళ్ళు కూడా తింటారు. అయ్య తెచ్చింది తాగుడు సినిమాలకే చాలదు, ఆ ఇల్లాలు గొణుక్కుంది. ఇంటి యజమాని వైపు చూస్తే అప్పట్లో వదలడం తెలుసు, అందుకే అటు చూడకనే ఇంటికి వచ్చింది. గోపు, అన్నం ఉందట్రా? చాలా ఉందమ్మా, ప్రొద్దుట మీరు బ్రెడ్ తినలేదు, నేను అదే తిన్నాను. అయితే ఇటు చూడు, మిగిలిన అన్నము కూరలు కలిపి బాదమాకుల్లో పెట్టి ఆ మేస్త్రి పిల్లలకు పెట్టిరారా, తినే వరకు ఉండు. ఆ పెద్ద కుర్రాడు చాలా దుడుకు, చిన్నవాళ్లను కొట్టి తింటాడు అని చెప్పింది. తండ్రి దగ్గర కూతుర్ని దింపి తను తయారవుతుంది. శేఖర్ కూతుర్ని కడుపుపై కూర్చోపెట్టుకున్నాడు. మీ అమ్మకు నేను పడుకుంటే కళ్ళు మంటలరా అను, నవ్వాడు. ఇప్పుడే నిద్రండి, లేవండి, నన్ను డ్రాప్ చేసి అలా పిల్లలను తిప్పుకొద్దురు గాని. ఆ మాట చెప్పకు, నేను 7 గంటల వరకు పడుకోవాలి, కావాలంటే కారు తీసుకువెళ్ళు, ఇంట్లోనే ఉంటాను. కూతుర్ని ఉయ్యాలలో వేసి వంట మనిషికి పనులు చెప్పి బయటికి వచ్చేసరికి ఖాళీ పళ్ళెంతో గోపు వచ్చాడు. మీరన్నట్లు చాలా అల్లరివాడమ్మా మేస్త్రి పెద్దబ్బాయి, నవ్వుతూ చెప్పాడు. మేమంతా భారతీయులము, మాది భారతదేశము, మేము మా దేశమును ప్రేమింతుము. అనిల్ బాబు వస్తున్నాడురా, ఈ పూట ఏం చేయలేదు, కాసిన్ని అటుకులుండాలి చూడు, మధ్యాహ్నం మర్చిపోయాను. గోపు వెళ్ళాడు. మమ్మీ కారుంది, డాడీ ఇంట్లో ఉన్నారా? జాగ్రత్తగా బ్యాగ్ పెట్టాడు. ఉన్నారు అన్నట్లు గదివైపు చూసింది. వాడి ఆటలకు అంతరాయమని భయం. మమ్మీ ఈరోజు నీ వెంట వస్తాను, తల్లి దగ్గర మారాం మొదలుపెట్టాడు. వద్దు బాబు,
అక్కడ అన్ని రకాల రోగులు ఉంటారు. నువ్వు రావటం ఆరోగ్యకరం కాదు. అయితే రోజు నువ్వు వెళ్ళటం లేదా? గట్టిగా అరిచాడు. అనిల్, ఇట్రా. గదిలో నుండి తండ్రి గొంతు వినిపించింది. పులిలా తల్లిపైకి గాండ్రుమన్న అబ్బాయి తండ్రి మాటకు పిల్లిలా గదిలోకి వెళ్ళాడు. ఏమిట్రా అంటున్నావు? ఏమీ అనలేదు, తమాషా. కావాలంటే మమ్మీని అడుగు. జ్ఞాన నవ్వుతూ కొడుకు వంక బోరగా చూసింది. బుద్ధిమంతుల్లా నిలబడ్డాడు. కార్ తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత మేస్త్రి భార్య దగ్గరికి వెళ్ళి పిల్లల క్షేమ సమాచారం చెప్పింది. మీది మంచి మనసమ్మా, ఆ ఇంటి ఆమె పురుగుల్ని విదిలించినట్టే విదిలిస్తుంది. ఆయన ఇంటి పట్టునుండడు. చిన్నవాడు ఏది పడితే అదే నోట పెట్టుకుంటాడు. మరేం దిగులొద్దు. ఒక్క రాత్రేగా కడుపు నొప్పి పూర్తిగా తగ్గిందా? తగ్గిందన్నట్టు చెప్పలేక తలూపింది. ఆమెకు ధైర్యం చెప్పి తను రౌండ్స్ ముగించుకోవడానికి వెళ్ళింది. డాక్టర్ ఈ పేషెంట్కు ఇంజెక్షన్ అవసరం లేదన్నారు. రాత్రంతా నిద్రపోదు, సూది మందు ఇస్తే తగ్గేది అంటూ గొడవ చేస్తోంది. నైట్ డ్యూటీలో ఉండే నర్స్ చెప్పింది, కొన్నిసార్లు సైకాలజీని బట్టి ట్రీట్ చేయాలి. చంద్ర, ఓ డిస్టిల్ వాటర్ బాటిల్ సిరంజి పట్రా. ఆమె వెళ్ళి పట్టుకు వచ్చింది. చాలా సీరియస్గా ముఖం పెట్టి ఇంజెక్షన్ చేసింది ఆ పేషెంట్కు. మిగిలిన బెడ్స్ చూసి వస్తుండగా ఆవిడ పలకరించింది. చూసారా డాక్టర్ అమ్మ, సూది మందిచ్చి అర్ధగంటేగా అయింది, ఇప్పుడు ఎంతో నయంగా ఉంది. ఈ నర్సమ్మలకు నేను చెప్తే అర్థం కాదు అన్నది. నిజమే, చిన్నగా నవ్వుతూ వచ్చింది. మార్గరెట్తో ఆ విషయం చెప్పింది. ఆమె నవ్వింది. తన చిన్నప్పటి అనుభవం చెప్పింది. నేను హై స్కూల్లో చదివే రోజులలో మా మేనత్త దగ్గర మద్రాసులో ఉండేదాన్ని. ఆమె, ఆమె భర్త ఇరువురు డాక్టర్లు. వారి దగ్గరకు చెట్టియార్లని బాగా ధనవంతులు వచ్చేవారు. వారంతా తిన్నదరక్క బాగోలేదంటూ వచ్చేవారు. ఇరువురు భార్యాభర్తలు సీరియస్గా ఆలోచించినట్టు చేసి తర్జన భర్జన చేసి వారి దగ్గరికి వెళ్ళేవారు. గంభీరంగా ముఖం పెట్టేవారు. ఏం అంతుపట్టకుండా ఉంది, రక్తం మూత్రం పరీక్ష చేయాలి. చెట్టియార్కు అప్పుడు డాక్టర్ అంటే నమ్మకం కలిగేదేమో. మా మేడకెదురుగా ప్రాక్టీస్ పెట్టాడయ్యా, అమెరికన్ రిటర్న్, క్వైట్ నార్మల్ అంటాడు. నాడి పరీక్ష బొత్తిగా తెలియదులా ఉంది. తృప్తిగా రక్తం ఇచ్చాడు. దాన్ని ఓ మూలకు పెట్టి రెండవ రోజు చెట్టియార్ రాగానే ఆత్రంగా ఎదురు వెళ్ళేవారు. రాత్రంతా మేమిరువురము ఎన్నో మెడికల్ జర్నల్స్ తిరగేశాము. అదో గమ్మత్తైన వ్యాధి అని రోజుకో డిస్టిల్డ్ వాటర్ ఇంజెక్షన్ ఇచ్చి పంపేవాడు. ఆయనకు అది చాలా తృప్తినిచ్చేది. ఆయన దయవల్ల చెట్టియార్లంతా మా అత్తయ్య మామయ్యల పర్మనెంట్ పేషెంట్లు అయిపోయారు. వారిని మోసం చేయటం తప్పు కదా మామయ్య అనేదాన్ని. చూడమ్మా, మనుషుల మనసును బట్టి చికిత్స చేయాలి, లేకుంటే లాభం లేదు. చెట్టియార్ల దగ్గర లాక్కున్న డబ్బంతా బీదలకు ఉచిత వైద్యం చేస్తున్నాను అనేవారు. నిజంగా డాక్టర్ కూడా యాక్టర్ కావాలి జ్ఞాన. ఇరువురు బయటికి వచ్చి తమ తమ ఇళ్ల వైపు వెళ్ళారు. భర్త పిల్లలకు సంతోషంగా వడ్డన చేసుకుంది. హాస్యాలతో భోజనాలు ముగిశాయి. కూతురుతో ఆడుతూనే నిద్రపోయాడు శేఖర్. అతని నిశ్చింత తనకెందుకు లేదు? ఆడపడుచు అన్న మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి. అన్నపూర్ణమ్మ తమ్ముడేనా? అపురూపంగా పెరిగింది, తను పెరగలేదు. కిటికీ దగ్గర కూర్చుంది. ఎన్నో ఘట్టాలు కళ్ళ ముందు కదలాడసాగాయి. ఆఖరు పరీక్ష రాసి బరువు దిగిపోయినట్టు బయటికి వచ్చింది. అనంత్ నిలబడి ఉన్నాడు గేటు వద్ద. అతడు ఆదుర్దాగా చూశాడు. ఎలా రాశావే? నేను బాగానే రాశాను, ఆయన గారికి నచ్చవద్దు. ఓయ్, ఆయనెవరే? కొంటెగా చూశాడు అనంత్. పో అన్నయ్య, అన్ని మాటల్లో తప్పులు వెతుకుతావు. ఆయనంటే పేపర్లు దిద్దే ఆయన. జ్ఞాని, ఏదైనా హోటల్లో టిఫిన్ తిని సినిమాకి వెళ్దామే. అతను అడిగే తీరు చూశాక కాదనలేకపోయింది జ్ఞాన. మెహబూబియాకి ఎదురుగా ఉన్న సవాయ్ హోటల్లో టిఫిన్ తిని సాగర్ వైపు వెళ్ళారు. అన్నయ్య, అమ్మ వాళ్లకు చెప్పలేదు కదట్రా అన్నది. పోవే, మాందాతల కాలం నాడు పుట్టాల్సిందానివి. చూడు, నీ క్లాస్మేట్స్ ఇతర పిల్లలు ఎందరు వెళ్ళటం లేదు. అంతే, మరేమనలేదు. హాస్యరసమైన సినిమా నవ్వలేకపోయారు. కడుపులు పట్టుకుని బయటికి వచ్చి రిక్షా చేసుకుని ట్రైన్ వైపు వెళ్ళారు. పరుగులు పెట్టి కదలటానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ పట్టుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. తడికల గేటు వద్ద లోకనాథన్ నిల్చున్నాడు. వరండాలో లక్ష్మమ్మ కన్నీటితో నిల్చుంది. అమ్మ జ్ఞాన, వచ్చావురా? వచ్చావా? కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు లోకనాథన్. అదే విట్నాన్న, రాక ఎక్కడికి వెళ్తాను? ఎంత నెమ్మదిగా అడుగుతున్నావే నా తల్లి. 2 గంటలకు ఇల్లు చేరాల్సిన పిల్లవు ఇప్పుడా రావటం. లక్ష్మమ్మ అక్కడికి వచ్చింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వాకిట్లో ఏం ప్రశ్నలు, ఇంట్లోకి పద అనంతు. అన్నయ్య బస్టాండ్ వైపు వెళ్ళాడు. చూడు, అన్నయ్య కనిపిస్తే రఘు రేఖ వాళ్ళింటి వైపు వెళ్ళాడు, పిలుచుకురా. లోకనాథం
కొడుకును పంపాడు. ఇంట్లోకి వచ్చారు. అమ్మా, పొరపాటు జరిగిందే, మీరింత వెతుకుతారనుకోలేదు. నేను అక్కడికి అనంతన్నతో అన్నాను కూడా మీరు వెతుకుతారని. పర్వాలేదు అన్నాడు. చి, నువ్వు ఏడ్చావులా ఉంది. తల్లి మెడకు చేతులు వేసింది. మీరు సినిమాకెళ్లారని మాకేం తెలుసు, ఏమైపోయావో. పేపర్ పాడు చేసిన వారు ఏదో అగాయిత్యాలు చేస్తారట. ఏమైందోనని ఒకటే ఆందోళన. పెద్దాడు బట్టలైనా మార్చలేదు. రఘు తిరిగినవాడు తిరిగినట్టే ఉన్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చింది. ఈ అనంతుడెప్పుడు ఇలాంటి అఘాయిత్య పనులే చేస్తాడు. లోకనాథం విసుక్కున్నాడు. వంటింటి వైపు చూసింది. చల్లారిన కాఫీ టిఫిన్లు అలాగే ఉన్నాయి. అదేంటమ్మా, ఫలహారం చెయ్యలేదు? నువ్వు క్షేమంగా వచ్చావు చాలు తల్లి, కాఫీ ఫలహారాలకే. వారి మాటలు వినలేదు. త్వరగా ఉప్మా కాఫీ చేసి తండ్రికి తల్లికి పెట్టింది. నువ్వు ఇన్నేళ్ల నుండి చేస్తున్నావు, మా అమ్మలా చేస్తున్నావే లక్ష్మి. కూతుర్ని మెచ్చుకుంటూ తినసాగాడు లోకనాథం. రోజూ చేస్తే ఇంకా బాగా చేసేదానివే జ్ఞాన. తల్లి కూడా మెచ్చుకుంది. ఉస్సురంటూ శ్రీహరి వచ్చాడు. ఉప్మా ప్లేట్తో అతని ముందుకు వెళ్ళింది. అతను తీక్షణంగా చూశాడు. అన్నయ్య, ఫలహారం చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టు. నేను నిజంగా మీరింత ఆందోళన పడతారని ఆలోచించలేదు. అతనేం అనలేదు. చూపులు నేలవైపు తిప్పి కూర్చున్నాడు. అతను పళ్ళెం అందుకోలేదని తనే చెంచాతో ఉప్మా అతని నోటికి అందించింది. బడాయి నువ్వును, చేతులు కడుక్కోవద్దు. పరుగున పోయి చిన్న కంచు చెంబుతో నీళ్లు తెచ్చి అన్నగారి ముందు పెట్టింది. దాందేం తప్పులేదురా, ఈ అనంతగాడే చేశాడు, లోకనాథం సర్ది చెప్పాడు. ఫలహారం పూర్తయ్యేసరికి కోపమంతా హరించిపోయింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. పేపర్ ఎలా రాశావు జ్ఞాన? బాగా రాశానన్నయ్య. ఆమె ఆలోచనలో పడింది. ఎందరో ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లారు, తమ క్లాస్మేట్స్ కూడా. వారిళ్లల్లో ఇలాంటి గొడవలుండవా? ఆ రాత్రి లక్ష్మమ్మ పసిపిల్లను చేరదీసినట్లే హృదయానికి హత్తుకుని పడుకుంది. అప్పుడు తను పొందిన అనుభూతి అంతా ఇంతా కాదు. అమ్మా, ఎన్నాళ్ల నుండో తిరుపతి ప్రయాణం వాయిదా వేస్తున్నాం. రేణుకను తీసుకుని అలాగే వెళ్ళి వద్దామా? ఇప్పుడెందుకురా ఖర్చులు దండగా, లక్ష్మమ్మ వద్దన్నది. ఖర్చులు లేనిదెప్పుడు? వాసుకు ఉత్తరం రాస్తాను, రేణిగుంటలో వచ్చి కలుస్తాడు అన్నాడు. రేణుకను తీసుకుని రేణిగుంటకు వచ్చాడు వాసు. ఆరు నెలలకే ఎంత పొడుగెదిగావు చెల్లాయి. వాసు ఆప్యాయంగా చెల్లెలు వీపు తెరిచాడు. అందరూ కలిసి దైవదర్శనం చేసుకుని పాపనాశనం, ఆకాశగంగా, మంగాపురం తిరిగారు. ప్రతి చోట చెల్లెల్ని రకరకాల ఫోజులలో ఫోటోలు తీశారు. అందరూ తిరుగు ప్రయాణమయ్యారు. బండిలో వదినకు దగ్గరగా జరిగింది జ్ఞాన. అంత భక్తిగా పూజ చేశావు, ఏం కోరుకున్నావు వదిన? చెప్పనా? మా చిన్నారి మరదలు సుతిమెత్తని మనసు కలది. అతి మెత్తని మనసు కలవాడు అందాల బాలుడు అయినా భర్త రావాలని, నవ్వును దాచుకుంటూ అన్నది. నేనేం కోరుకున్నానో చెప్పనా? మా వదినకు పిల్లలంటే ప్రాణం. నన్నో పిల్లని చేసి ఆడిస్తుంది. త్వరలో దయతలిచి మా వదినకు పాపను ప్రసాదించు. ఛ, కొంటె పిల్ల. మరదల్ని దగ్గరకు లాక్కుంది. ఏం గుసగుసలు, మాకు చెప్పండి. వాసు నవ్వాడు. ఊరికేనా మరిది గారు, మేం చాలా విలువైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. మీ విషయాలు నాకు తెలియవు. భోజనాల దగ్గర నుండి చీరల వరకు. శ్రీహరి భార్యను వెక్కిరించాడు. సరదాగా గడిచింది ప్రయాణం. రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది జ్ఞాన. ఆ రోజు ఇంట్లో వాళ్ల సంబరం అంతా ఇంతా కాదు. సెలవు పెట్టి ఇంటి దగ్గరున్న వాసు పట్నం పరిగెత్తి ఓ వాచి పట్టుకొచ్చాడు చెల్లెలికి. శ్రీహరి స్వీట్స్ తెచ్చి అందరికీ పంచాడు. రఘు 2 రూపాయలు పెట్టి పెన్ను కొన్నాడు. అది చెల్లికి బహుమతిచ్చాడు. నీ దగ్గర డబ్బులు ఎక్కడెవరా చిన్న? లక్ష్మమ్మ అడిగింది. అది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందని తెలిసే ఏదన్నా ఇవ్వాలనుకున్నాను. అన్నయ్య సినిమాకిచ్చిన డబ్బులు పెట్టి కొన్నాను. అన్నయ్య, చిన్నన్న చేతులు పట్టుకుంది. ఆమెకెందుకో తెలియకనే నీళ్లు వచ్చాయి కళ్ళల్లోకి. అదో మరపురాని మధురానుభూతి. డొక్కు పెన్ను, బీరువాల దేనికి? భర్త ఎన్నిసార్లు వెక్కిరించినా దాన్ని భద్రంగా దాచుకుంది. 2 నెలలు హడావిడిగా గడిచిపోయాయి. కళాశాలలో బోధనా భాష ఆంగ్లం. అది అర్థం చేసుకుని పుస్తకాలు కొనుక్కుని స్థిమితపడే వరకు కొంత టైం తీసుకుంది. రోజు ట్రైన్కి వెళ్ళి వచ్చేవారు రఘు, జ్ఞానులు, అన్నా చెల్లెళ్ళు. ఇంటి నుండి స్టేషన్ వరకు చెప్పుకునే కబుర్లకు అంతూ పంతూ ఉండేది కాదు. చెల్లెలి ఉమెన్స్ కాలేజ్ గేటు వరకు పంపి తను వెళ్ళిపోయేవాడు. డ్రాయింగ్ గీస్తానని అల్లరి చేసి అన్నగారితో చివాట్లు తిని చెల్లెలి మీద అలక సాగించేవాడు. దారిలో అన్నీ మర్చిపోయి తనే పలకరించేవాడు. ఆ రోజు ఆదివారం బట్టలు ఉతకటంలో వదినకు సాయం చేస్తుండగా ఓ సంతోష వార్త అందచేసింది. జ్ఞాన పసిపిల్లలా గంతులు వేసింది. నాకు అల్లుడే కావాలి. అది కని
సంతోషంగా బిడ్డనెత్తుకుంటే చాలే, ఏదో పిల్ల, నీ గోలేమిటి? తల్లి విసుక్కుంది. అమ్మా, అదేం విడ్డూరం, మనవడు రాకముందే ఇంత ప్రీత, నా మాటలు గోలగా కనిపిస్తున్నాయా? రేపు వాడొస్తే నన్ను అసలు చూస్తావా? అదేం మాట తల్లి, మీ అమ్మ సంతోషం వేర్లే. అక్కయ్య పిల్లలు కొన్ని రోజులుండి వెళ్ళారాయే, శ్యామన్నకు కూతురు పుడితే ఇంతవరకు చూడనోచం, ఇప్పుడు పిల్లలు కలుగుతారంటే సంతోషం కదూ. లోకనాథం అన్నాడు, నిజమేనండి, నా పెద్ద కొడుకు నా కుడి చెయ్యి, నా కష్టనిష్ఠురాలు ఎరిగినవాడు, వాడికి పిల్లలు లేరంటే ఏదో వెళ్తి, నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది. అమ్మా, అయితే నేను దూరంగా ఉండటం ఇప్పటి నుండే నేర్చుకోవాలి. జ్ఞాన భయం నటించింది. శ్యామన్న అంత పట్టనట్టు ఎలా ఉంటాడమ్మా? నాకెలా తెలుస్తుందే? వెళ్ళి చూద్దామన్నా, నీకిక్కడ మడి అవి సాగదు, రావద్దని రాశాడు, నిట్టూర్చింది. వదిన పెళ్లిలో బాగానే తిరిగింది కదమ్మా, మంచిదానిలాగే కనిపించింది. అప్పుడే ఏం తెలిసింది తల్లి, రేణుకను చూసినప్పుడు పెద్దింటివారు వద్దని బంధువులంతా గోలపెట్టారు, మరి అత్తింటి కోడల్లా మసలటం లేదు? మా చిట్టి తల్లి అలాగే మసలుతుంది. కాదు తల్లి, పో నాన్న, పెళ్లి చేసుకున్నప్పటి మాట కదా, ఎందుకు చేసుకోవే? వివాహం చేసుకున్నాక అత్తింటి జనాన్ని నిరసించకూడదు తల్లి. తల్లి కళ్ళలో దూరమైన రెండవ కొడుకుని గుర్చిన ఆందోళన స్పష్టంగా కనిపించింది. జ్ఞాన మరేం మాట్లాడలేదు. ఏం నాన్న, ఇదింకా మీతో పాఠాలు చెప్పించుకుంటుందా? శ్రీహరి వచ్చాడు. జీవిత పాఠాలరా శ్రీ, తల్లిదండ్రులకు విధేయులైన సంతానం ఉన్నప్పుడు ఎప్పుడూ పాఠాలు నడుస్తూనే ఉంటాయి. నాన్నగారి మాటను అర్థం చేసుకోలేదు కొడుకు. అన్నయ్య, నీకు మంచి వార్త చెప్తాను, నాకేమిస్తావు? అన్నగారి మెడకు రెండు చేతులు వేసింది. నాకున్నదంతా నీకే జ్ఞాన, ఇంకేం కావాలి? అదెప్పటి మాటో, ఇప్పుడు నాకు పోటీదారులు వాటాదారులు పుట్టబోతున్నారు. అన్నయ్య, అలా ఆలయానికి వెళ్ళాలి. అమ్మా, రాత్రికి పాయసం లేందే, వంటైతే మనం తినం. నాన్న, తొందరగా వెళ్ళి కోవా బిళ్ళలో చాక్లెట్లో పట్రా, ఆలయం దగ్గర బీద పిల్లలకు పంచాలి. గుక్క తిప్పుకోకుండా చెల్లెలు చెప్పే మాటలు విన్నాడు. రెండు మూడు రోజులుగా ఏదో చెప్పబోయి ఆగిపోయిన రేణుక గుర్తుకు వచ్చింది. అతని ముఖాన ఆనందరేఖలు ఉదయించాయి. ఏమిటే నీ తొందర? మృదువుగా చెల్లెల్ని విసుక్కున్నాడు. ఆలయానికి వెళ్ళి వచ్చారు. రాత్రి పడుకోబోయే ముందు లక్ష్మమ్మ తన మనసులోని మాట కూతురితో చెప్పుకుంది. నాకేమో పట్టలేనంత సంతోషంగా ఉందే చిట్టు తల్లి, దానికి బిడ్డలు పుట్టకపోతే నాకేమో సంతోషం అన్నట్టు ఎత్తి పొడిచేవారు అమ్మలక్కలు. వాళ్ళలా సూటీ పోటీ మాటలంటుంటే గుండెలు తరుక్కుపోయేవి అన్నది. పోనీలేమ్మా, ఓర్వలేనివారు. వదినా వాళ్ళమ్మకు ఉత్తరం రాయినా? ఆ, అట్లాగే అక్కయ్యలకు రాయి. రాధ పిచ్చిది, ఒకటే వాపోయేది. ఆ సంతోష వార్త అందరికీ తెలిపితే గాని నిద్రపట్టలేదు జ్ఞానకు. జ్ఞాన కోరిక నెరవేరింది. శ్రీహరికి కొడుకు పుట్టాడు. రేణుక పుట్టింటివారు ఉన్నవారు ఘనంగా బారసాల చేస్తామని చెప్పి పంపారు. కొడుకు వద్దన్నా వెనక మనుమడికి బంగారు మురుగులు ఉంగరాలు చేయించింది లక్ష్మమ్మ. తమను ఏనాడు విసుక్కొని పెద్దన్నకు కొడుకనగానే చెల్లెళ్లంతా వచ్చారు. శ్యామ్ తప్ప అందరూ వెళ్ళి నామకరణోత్సవం జయప్రదంగా ముగించారు. రేణుక బలహీనంగా ఉంది, 5వ నెలలో పంపుతామన్నారు తల్లిదండ్రులు. అది కాదు మామయ్య, నేను వదిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. జ్ఞానకు వదినను విడిచి రావటం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఉండని, విశ్రాంతి అవసరం. వాళ్ళ చుట్టూ తిరిగితే నీ చదువు పాడవదు, నీ పరీక్షలు అయ్యాకే వస్తారింటికి, ఖచ్చితంగా చెప్పాడు శ్రీహరి. జ్ఞానకు తెలుసు, ఎప్పుడూ కుమారుని అభిప్రాయానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పరు. వారి అభీష్టం అతను కాదనడు. అందరినీ కొరకొరా చూస్తూ ముఖం మార్చుకుని వచ్చేసింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అహోరాత్రాలు చదవసాగింది. రేణుకకు ఉత్తరాలు మానేసింది. ఆమె ముభావం చూసి అందరూ నవ్వుకున్నారు. బలమైన చేతులు తనను చుట్టేసరికి ఉలిక్కిపడి లేచింది. శేఖర్ అలాగే ఆమె చుట్టూ చేతులు వేసి నిల్చున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? పొద్దంతా పని ఉంటుంది, అలసట వల్ల నిద్ర రాదు. ఈ మధ్య ఎప్పుడూ ఆలోచిస్తున్నావు, దేనికి జ్ఞాన? ఏం లేదండి, ఎందుకో నిద్ర రావటం లేదు అన్నది తలదించి. రేపు పేరంటంలో ముఖ్య అతిథివి, పడుకో, త్వరగా లేవాలి. అతను చేయి పట్టుకుని అలాగే వెళ్ళింది. అతని చేతులలో నిద్రపోయింది. గోపును వెంటబెట్టుకుని అనితనెత్తుకుని ఆడబడుచు ఇంటికి వెళ్ళింది జ్ఞాన. అన్నపూర్ణమ్మ భర్త మాజీ ఎమ్మెల్యే. పెద్ద బంగ్లా, జీపు, హంగు అన్నీ ఉన్నాయి. సరళ ఒక్కర్తే ఆడపిల్ల, 3 కొడుకులున్నారు. 9 గంటలైనా ఆ ఇంట్లో ఇంకా కాఫీలు అవుతున్నాయి. బావున్నావా అత్తయ్య? సరళ ఎదురు వచ్చి అంతం తీసుకుంది. నువ్వేమిటి బాగా చిక్కావు, మీ వాళ్ళంతా బాగున్నారా?
కుశలమడిగి వంట ఇంటి వైపు వెళ్ళింది. అన్నపూర్ణమ్మ, ఆడపడుచులిద్దరూ బూందీ దోస్తున్నారు. వచ్చావా మరదలమ్మ? భోజనానికే వస్తావనుకున్నాను. లడ్లు వీళ్ళు చేస్తారు, పులిహోర చిప్స్ నువ్వు చెయ్యి. కాఫీ తాగావా లేదా? నా కాఫీ టిఫిన్ అన్నీ అయ్యాయి. మీరు వంట ఇంటిలోకి వచ్చి వస్తువులు చూపండి. అన్నపూర్ణమ్మ వంటింట్లోని వస్తువులు చూపింది. వదినమ్మ, నూనె జీలకర్ర ఏవీ సరిపోవు అని అన్నది వాటి వంక చూస్తూ. నీ అమ్మ కడుపు బంగారం కాను, నూనెలో స్నానం చేస్తావుటే అన్నదామె. అటుగా వచ్చిన ఆమె భర్త జ్ఞానను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆమె నమస్కరించింది. డాక్టర్ అమ్మను వంటింట్లోకి మార్చావుటే? డాక్టర్ అమ్మ అయితే ఆడది కాదా? రోజు సూదులు పట్టింది, ఈరోజు గరిట పట్టుకుంటుందిలేండి మీ చెల్లెలు అని దీర్ఘం తీసింది. పులిహోర అన్న మనిషి కూరల పని కూడా అప్పగించింది. మూడు కుంపట్లు పెట్టుకుని పని పూర్తి చేసేసరికి జ్ఞానముఖం కందగడ్డలా అయింది. చెమట తుడుచుకుంటూ లేచింది. మీ వదిన పిసినారితనం కాకపోతే నలుగురు వచ్చేనాడు వంట బ్రాహ్మణ్ణి పెట్టుకోరు, అన్నీ మందే చేయాలి, మాకంటే అలవాటు. పాపం నీ ముఖం ఎలా అయిందో. ఒక ఆమె సానుభూతి చూపింది. పర్వాలేదండి, ఏమంత పెద్ద వంటని, ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? లడ్డూలు కట్టడంలో వారికి సాయం చేసింది. బయటికి వచ్చేసరికి హాల్ నిండా స్త్రీ జనం కూర్చుని ఉన్నారు. దూరాన కూర్చున్న చిన్నాడపడుచు లీల, తోటికోడలు కమల కనిపించారు. వారికి నమస్కరించి కుశలం అడిగింది. మా మరిదిగారు రానట్టుందే? కమల అడిగింది. ఆడవారి పేరంటం నేనెందుకు అన్నారు. మీకు ఆ మధ్య కడుపు నొప్పని బావగారు రాశారు, ఇప్పుడెలా ఉంది? అలాగే ఉంది. బావగారు ఉత్తరం రాశారని గుర్తుంది, నయం. మా మరదలు డాక్టర్ వచ్చి చూస్తుందని తెగ మురిసిపోయారు. మాలాంటి వారి దగ్గరకు వస్తే నామోషీ కాదు. అంతలేసి పనులు ఏమున్నాయి? కట్టె విరిచినట్లే అడిగింది. పనులుండవా అక్కయ్యా, పసిపిల్లతో ఉద్యోగంతో తీరికేది. నువ్వే వస్తే ఆసుపత్రిలో చూపించేదాన్ని. అదొక్కటే తక్కువ, మనసుంటే మార్గం ఉంటుంది. నీకు నీ చదువుకు సాటివారనే కదా ఈ పూట ఇక్కడికి వచ్చావు. మాకేముందమ్మా అద్దె కొంప అడవి బ్రతుకు? మూతి ముడిచింది. బంధువులను చూడడానికి చదువు అడ్డు వస్తుందా అక్కయ్యా? ఊళ్ళో అని వచ్చాను. కనీసం వారం రోజులు సెలవు పెట్టందే ఎలా కుదురుతుంది మీ దగ్గరకు రావడానికి? మీరు ఎన్నోసార్లు వచ్చి వెళ్ళారట, ఒక్కసారి రాలేదే? ఎన్నోసార్లు ఎక్కడా, మూడుసార్లే ఆమె అంటుండగానే అన్నపూర్ణమ్మ గావు కేకలు వినిపించాయి. వంట కాగానే పని తీరిందటే మరదల? మా కోడలు ఇంకా దిగబడలేదు, పుట్టినింటి మేడ వదిలేలా లేదు. నువ్వు లీలా కలిసి కాస్త పసుపు బొట్టి ఇయ్యండి. నాకు మా కమలకు ఎప్పుడూ తెమలని రోగాలే. జ్ఞాన లేచింది. వెళ్ళమ్మా, అన్నింటా సాటిగలవారు. కమల మూతి తిప్పింది. ఆమెను లెక్క చేయనట్టే వచ్చి సరళను కూర్చుండబెట్టి పెద్ద ముత్తై దూచే చీర ఇప్పించింది. ఆమె దుస్తులు మార్చేలోగా అందరికీ పసుపు కుంకుమ గంధం సెంటూ రాసింది. పేరెంటాళ్ళు పాటలు పాడారు. అందరూ బంతిని కూర్చున్నారు. లీలా జ్ఞానే మిగిలారు వడ్డించటానికి. లీల పని మందం, జ్ఞానం చూస్తే అందరికీ ముచ్చట వేసింది. అన్నపూర్ణమ్మ మరదలట, డాక్టరట అన్నారెవరు. ఏ కన్నతల్లి బిడ్డో, ఇంత గర్వం లేదు. మా బంధువులమ్మాయి మొదటి సంవత్సరమే పూర్తి చేయలేదు. ఎవరితో మాట్లాడదమ్మా, ఎవరితో కామెంట్? అందరూ లేచేసరికి ఆలస్యంగా వచ్చిన వారు మరో బంతి కూర్చున్నారు. వారికి వడ్డిస్తుండగానే వస్తువులు అడుగు తేలాయి. లీలమ్మ ఎసరు పెట్టింది. సరళ డ్రైవర్ను పంపింది. మిఠాయి కొట్టులో ఏమున్నా పట్రమ్మని.